ఆ వేదము దీని గురించి మాట్లాడుతుంది అంటే వేదము మనుష్య జన్మకి సంబంధించి మనుష్యుడు ప్రవర్తించవలసినటువంటి విధానమైన ధర్మముల గురించి మాట్లాడుతుంది. ధర్మం అనగా ఏమి? ధర్మం అంటే దేనిని మీరు ఆచరించడం వల్ల మీరు రక్షింపబడతారో, దానిని రక్షించి మీరు రక్షణ పొందుతున్నారో, దేనిని ఆచరించడము చేత ఆ ధర్మమే ఈ లోకమునంతటిని ధరిస్తోందో దానికి ధర్మం అని పేరు. అది శాస్త్ర విరుద్ధము లోక దూష్యము కానిదై ఉంటుంది. అటువంటి ధర్మాన్ని ఎవరు పడితే వాళ్ళు చెప్పచ్చా? నేను అయ్యా ఇదిగోనండి ఇది ధర్మం అని చెప్పచ్చా? అంటే అలా చెప్పడానికి అధికారం లేదు. మరి ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి. వేదమే చెప్తుంది ధర్మాన్ని, నువ్వు ఇలా జీవించాలి. ఎక్కడది ప్రమాణం? వేదం ప్రమాణం. వేదంలోంచే మనకి ధర్మాన్ని చెప్తారు. ఆ ధర్మాన్ని మనం అనుష్ఠాన పర్యంతం తీసుకొస్తాం, అంటే ఆచరణలో చూపించాలి.